నమస్కారం సామాన్యునితో సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియచేస్తూ సాంస్కృతి కార్యక్రమానికి స్వాగతం శ్రీరాముని గురించి ఎవరికి తెలియదు శ్రీరాముని చరిత్ర అనేది అందరూ తెలుసుకుని ఆచరించదగ్గ పుణ్య పురుషుడు మరి ఆ శ్రీరామ నవమి విశిష్టత గురించి మనందరికీ కూడా తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు నమస్కారం అండి నమస్కారం అండి శ్రీరాముడు ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పురుషులకి శ్రీరాముని గురించి ఆయన ఆచరించినటువంటి విధానాల గురించి ఇలా ఉండాలి తన భర్త శ్రీరాముడిలా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్క మహిళ అనుకునే విధంగా ఆయన జీవితం అనేది ఎలా ఉంది అనేది మనందరికీ చెప్తారు రామాయణం నుంచి మరి అలాంటి గొప్ప శ్రీరాముని గురించి మీ మాటల్లో అదేవిధంగా ఆ పర్వదినం గురించి తెలియజేస్తారా అంటే పూర్వకాలంలో ఏ విధంగా చేసేవారు ఇప్పుడు అది ఏ విధంగా ఉంది అంటే శ్రీరామనవమి అందరికీ ఏంటి వడపప్పు పానకం ఇవన్నీ ఇస్తారు ఇవన్నీ చేస్తారు గుడిలో కళ్యాణం చేస్తారు ఇంతవరకు అవన్నీ తెలుస్తాయి కానీ ఒక పూర్వకాలంలో ఏ విధంగా చేసేవారు అది ఇప్పుడు ఎలా ఉంది అది ఈ విషయాల గురించి కూడా తెలియజేస్తారా తప్పకుండా శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు మన స్టాఫ్ అందరికీ ధన్యవాదాలండి శ్రీరామనవమి రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు ధర్మానికి నిలువుట ఎవరంటే రాముడు ధర్మం అనగానే గుర్తుకొచ్చేది ఎవరంటే మొట్టమొదట రాముల వారే ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఉన్నటువంటిది రామాయణం ఆ రామాయణాన్ని విన్నా ఆ రామాయణం ఇంట్లో పెట్టుకున్నా కూడా పుణ్యమే కొంతమంది చదవలేని పరిస్థితి ఉండొచ్చు అటువంటి వాళ్ళు పెట్టుకున్నా కూడా పుణ్యమే రామాయణానికి అంతటి గొప్పతనము ఉన్నది అంతటి మహ్యం గలది అటువంటి రాములు వారు చైత్రశుద్ధ పాడ్యమి నాడు జన్మించారు నవమి నాడు కళ్యాణం చేస్తారు అంటే చైత్రశుద్ధ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు చేసేటటువంటిదే దాన్ని ఏమంటారు అంటే నవరాత్రులు అంటారు రానే రామ నవరాత్రులు రామ నవరాత్రులని ప్రత్యేకంగా ఉండాలి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలంటే దక్షిణ అయోధ్యగా పిలిచేటటువంటి మన భద్రాచలం ఉంది కదా అవునండి భద్రాచలంలో అక్కడ అంకురార్పణ అర్పణ జరిగినప్పటి దగ్గర నుంచి కూడా స్వామివారి కళ్యాణము ఆ తర్వాత పట్టాభిషేకము తర్వాత సదస్యము అన్నీ కూడాను చక్కగా జరుగుతాయి సదస్యం రోజున వేద పండితుల యొక్క వేద ఘోష ఉంటుంది మూడో రోజున రెండవ రోజు పట్టాభిషేకం ఉంటుంది ఈ విధంగా జరుగుతాయి అన్నమాట రాముల వారు మీరు చెప్పినట్టుగా మొట్టమొదటగా ఎవరికైనా సరే మగవాళ్ళు ఆడపిల్ల వివాహం అవుతుంది అనుకోండి ఎలాంటి భర్త కావాలి అని అంటే ఇప్పుడైతే కనుక మహేష్ బాబు ప్రభాస్ అంటున్నారు కానీ అయితే రాముడు రాముడు లాంటి భార్య అంటే సీతలా ఉండాలి ఉండాలి అని ఏకపత్ని వ్రతుడు అని మరి ఎందుకంటే అంత ప్రత్యేకంగా చెప్పారు అని అంటే క్షత్రియ ధర్మం ఏమిటంటే ఎంతమందినైనా వివాహం చేసుకోవచ్చు కానీ ఆ విధంగా కాకుండా ఏకపత్ని వ్రతుడుగా మాత్రమే ఉన్నాడు నాకు భార్య ఒక్కటే అందుకే ఒక్కటే బాణం ఒకటే మాట ఒకటే భార్య ఒకటే భార్య అదే రాముడు అంతే అంటే ఒక భార్య పట్ల ఏ విధంగా ఉండాలి తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా ఉండాలి సోదరుల పట్ల అన్నదమ్ముల పట్ల ఏ విధంగా ఉండాలి అనే గురువు పట్ల ఏ విధంగా ఉండాలి ఇన్ని రకాలుగా చూపించినటువంటిది ఏకైక వ్యక్తి రాముడు వారు కాబట్టి అటువంటి రాముల వారి గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే పూర్వముకి ఇప్పటికీ కూడా చాలా వ్యత్యాసం అయితే ఉందమ్మా అది ఏ విధంగా అంటారు పూర్వము చలువ పందిళ్ళు అని వేసేవారు ఇప్పటికీ వేస్తున్నారు కానీ తొంభై శాతం కనుమరుగైపోయినాయి ఆ చిన్నతనంలో మా వీధిలోనే ఒక నాలుగైదు పందిళ్ళు వేసేవారు చలువ పందిళ్ళు అంటే తాటాకు కొబ్బరికి తాటాకు పందిళ్ళు అవి వేసే రోజు ఉంచడం లేకపోతే తొమ్మిది రోజులు ఉంచడం మాత్రమే జరిగేది కాదు తర్వాత వచ్చేది ఏమిటి ఎండాకాలం కదా కాస్త పాదచారులు బాటసార్లు ఉంటారు కదా పేద తీరడానికి చల్లగా ఉంటుంది ఎండ వేడికి సూర్యుడు నన్నెత్తిని ఉన్నప్పుడు పల్లెటూళ్ళ నుంచి పట్టేసి షెల్టర్ వాళ్ళకి ముందు చూపు అరుగులుండేవి పూర్వం ఇప్పుడు మాకు కూడా ఆచ్ఛాదన ఉండేటువంటి అరుగు ఉండేది చిన్నతనంలో కానీ ఇప్పుడు అరుగుందా లేదు ఆ అరుగు ఉందనుకోండి ఎవరు అడగక్కర్లా చిరు కూర్చునేవారు కసేపురేవాడు వెళ్ళిపోయేవారు అదే విధంగా ఈ చలువ పందిట్లో కసేపు కూర్చొని వెళ్తారనమాట కాసేపు అక్కడ సేద తీరు నుంచి వెళ్తారు ఆ చలువ పందిట్లో ఏం చేస్తారు అంటే ఆ ఆ రోజును మొదలు పెడతారు ఆ చలువ పందిరు వేసినప్పుడు ఆ వారి యొక్క కళ్యాణం జరుగుతుంది కళ్యాణం జరిగినప్పుడు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేసేవారు తోలు బొమ్మలాటలని హరికథలు బుర్రకథలు ఇవన్నీ జరిగేవి తొమ్మిది రోజుల పాటు తొమ్మిది కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి తోలుబొమ్మలాటలు అప్పట్లో బాగా ఉండేవి చాలా బాగా ఉండేవమ్మ ఆ కళాకారులందరిని కూడా తిరిగి పోషించాలి మనందరం ఆదరించాలి అని నిజంగా పరిస్థితిలో ఉంది తోలుబొమ్మలాటలు తెలియదు ఇప్పుడు పిల్లలకి ఇవన్నీ తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి రోజుకొక రకం అన్నమాట ఒకరోజు గానం ఒకరోజు నాట్యం ఒకరోజు తోలుబొమ్మలాట ఒకరోజు హరికథ ఒకరోజు బుర్రకథ ఒకరోజు ఉపన్యాసం ఈ విధంగా రోజుకొక్కొక్కటి ఒక్కొక్క రోజు జరిగేది ఏమైతుంది తొమ్మిది రోజుల పాటు తొమ్మిది కార్యక్రమాలు జరగటం వల్ల అనేక సంగతులు మనకు తెలుస్తాయి విషయాలు మనకు తెలియటంతో పాటుగా కళాకారులను మనం పోషించే వాళ్ళం అవుతాం నిలబెట్టుకున్న వాళ్ళ కళలు ఏమమ్మా అసలు కనుమరుగైపోయాయి చాలా వరకు కళలు కనుమరుగైపోయాయి అప్పుడు ఉండే పరిస్థితి ఇప్పుడు లేదది కానీ ఇప్పుడు కూడా పందిళ్ళు వేస్తున్నారు కానీ అక్కడక్కడా వేస్తున్నారు ఒక్క రోజే కదండి ఉండేది ఒక్క రోజు వేస్తున్నారు కాసేపు వేసి తీసేస్తున్నారు ఆ పందిరి అన్న పేరుతో కూడా చలువ పందిరి వేయట్లా చలువ పందిరి వేరు తాటాకులతో వేసే పందిరిని చలువ పందిరి అంటారు అద్దెకు తెచ్చిటంటూ వేస్తున్నారు ఇవాళ అది శుభమో తెలియదు అశుభమో తెలియదు అన్నట్టుగా తయారైంది చలువ పందిరి వేరేమ్మ తాటాకు పందిరి కొబ్బరి పందిరి వేశారు వీరింటి ముందరా అని అంటే శుభకార్యం ఉంది పదహారు రోజుల పండగ వరకు ఉంచేవారు ఓ అంటే ఈ శుభకార్యాలకు ఒకలాగా అశుభ కార్యాలకు ఒకలాగలాగా ఉండేది సంకేతం అన్ని రకాల సంకేతాలు ఉండేవి ఇవాళ అసలు ఎవరికి ఏమి తెలియని కూడా తెలియట్లేదు అట్లా రాముల వారి యొక్క కళ్యాణం జరిగినప్పుడు వడపప్పు అంటే ఎండలు పెరుగుతుంది వడదెబ్బ కొట్టకుండా వడపప్పు చలవ చేయటం కోసం చక్కగా చల్లగా పానకం తీయగా తాగండర్రా అంత మిరియాలు వేసి వేడి చేయకుండా అంటే మిరియాలు వేడి చేస్తుంది కదా అని మీరు అడగచ్చు ఆ ఉష్ణం ఉష్ణేణ శీతలం అన్నారు ఆ వేడి ఈ వేడి కలిస్తే మనకి శరీరంలోకి చలువ అన్నది ప్రవేశిస్తుంది చలవదనం వస్తుంది అందుకని పానకం ఇస్తారు వాత పిత్త కఫ రోగాలని దరిచేర నీకండా ఉండేటటువంటిది ఉగాది పచ్చడి ఒకటైతే రెండోది వడపప్పు పానకం ఈ ఋతువుకు సంబంధించినటువంటి ప్రసాదాలని మనకి పెడతారు అంటే ఈ తొమ్మిది రోజుల పాటు శ్రీరామ నవమి ఉత్సవాలు జరుగుతాయన్నమాట జరుగుతాయి అంటే తొమ్మిదో రోజున కళ్యాణం తొమ్మిదవ రోజున కళ్యాణం చేస్తారు ఆ కళ్యాణం జరిగిన తర్వాత ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా భద్రాచలంలో రెండో రోజు పట్టాభిషేకం మూడో రోజు సదస్యం చేస్తారు వేద పండితుల యొక్క స్వస్తితో ముగుస్తుంది అక్కడ పదహారు రోజుల పండగ వరకు కూడా అక్కడ కార్యక్రమాలు తర్వాత పవళింప సేవలు ఏకాంత సేవలు అంటారు కదా అక్కడ వరకు ఏ దేవాలయంలో అయినా కూడా ఆగమ శాస్త్రాన్ని బట్టి పాంచరాత్ర ఆగమమా అనేటటువంటిది చూసుకొని ఇవాళ శాస్త్రం బట్టి ఆగమం ఉంటుంది ఆగమ ఎప్పటి ఎప్పటివరకు చెప్పింది పాంచానికమా నవాన్నికమా అంటే ఐదు రోజులా తొమ్మిది రోజులా అన్నది చూసుకొని దాని ప్రకారంగా ఆ దేవాలయం దాన్ని ఈ ఈ రోజుకి కూడా నిర్వర్తిస్తున్నారు కానీ చేసేదాంట కొద్దిగా తేడా వచ్చింది బయటకి ఎన్ని రోజులు చేస్తారనే విషయం కూడా చాలా మంది చాలా మంది ఈ ధరం వాళ్ళకి అసలు తెలియదు మేము సాయంత్రం పూట బయలుదేరి వెళితే వరుసగా పందిళ్ళు చూసుకోవడానికి వెళ్తే రాత్రి ఎనిమిదో తొమ్మిదో పది అయిపోయేది అన్ని పందిళ్ళు లెక్క అనమాట నువ్వు ఇన్ని చూసావా నేను ఇన్ని చూసావా అనేట ఇవాళ అసలు ఏది ఒకటి కూడా పందిరు ఉందో లేదో అన్నట్టుగా ఉంది ఉన్నా కానీ చాలా వ్యత్యాసం అయితే వచ్చింది నేను ఇంకోసారి కోరుకునేది ఏమిటంటే మన సుమన్ టీవీ ద్వారా కళాకారులను పోషించండి కళలను మళ్ళీ అయిపోకుండా తీసుకురండి మరలా చాలా మంచి విషయం తెలియజేశారండి అంటే ఈ సమాజంలో మనకి అనుబంధంగా ఉండయే కళలు ఆ కళలు అనేది మనకి పూర్వం నుంచి ఏ విధంగా ఉండేవో ఈ కళల ద్వారా భవిష్యత్తు వాళ్ళకంతా కూడా అందించినట్లు అవుతుందేమోనని నా ఆలోచన కరెక్ట్ ఈ నవరాత్రులు అనేది చేస్తారు అనేది కూడా చాలా మందికి తెలియకపోవచ్చు అండి నిజంగా వసంత నవరాత్రులు అన్నట్లుగా కూడా చెప్పారు ఆ ఒక ఎపిసోడ్ లో మనం చెప్పుకుందాం వసంత నవరాత్రులు దాని గురించి కూడా నేను తప్పకుండా చెప్తాను రోజు చేయవలసినటువంటి కూడా రామ కథ చదువుకోవటం మంచిదమ్మా రామ కళ్యాణం అక్కడ మనకి లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నారు పూర్వం అయితే రేడియోలో వచ్చేది ప్రసారం అయ్యేది ఆ మా అమ్మగారు అయితే ఆ ప్రకారమే చేసేవారు అక్కడ రేడియోలో ఎక్కడ జీలకర్ర బెల్లం అంటే ఆ స్వామి అమ్మవారికి జీలకర్ర బెల్లం పెట్టడం ఎవరంటే మాంగళ్య ధారణ అంటే మాంగళ్య ధారణ చేయటం తలంపురాలంటే తలంపురాలు పోయటం ఈ విధంగా అప్పుడు ఒకప్పుడు ఉషశ్రీ గారు వారు వ్యాఖ్యానం చెప్తూ ఉంటే రేడియోలో ఇప్పుడు టీవీలో చక్కగా కనబడుతోంది వినటమే కాదు కనపడుతుంది చేసుకోలేకపోయినా కూడా చూసి చూసి కూడా తరించవచ్చు చాలా మంచి విషయాలు తెలియజేశారండి పాత తరంలో అసలు ఏ విధంగా చేసేవారు ఇప్పటికే ఎలాంటి ఇది ఉందో అవన్నీ కూడా మీ మాటల ద్వారా తెలియజేశారు ధన్యవాదాలండి విన్నారు కదండి శ్రీరామ నవమి విశిష్టత గురించి ఆ శ్రీరామ నవమి అనేది తొమ్మిది రోజుల పాటు ఏ విధంగా చేస్తారు ఎలా చేసుకోవాలి అప్పటి కళలు అనేవి ఏ విధంగా ఉండేవి ఇవన్నీ కూడా మనకి చాలా చక్కగా తెలియజేశారు వారి స్పందన అనేది కళలను కళాకారులను కూడా ఈ విధంగా ప్రోత్సహించాలి ముందుకు నడిపించుకోవాలని చెప్పి వారు తెలియజేశారు మరందరికీ కూడా మరొక్కసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంస్కృతి కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం Namaste.